పసిడి వెలవెలబోతోంది. బంగారం ధర మళ్లీ దిగొచ్చింది. బంగారం కొనుగోలు చేయాలని భావిస్తున్న వారికి ఇది ఊరట కలిగించే అంశమని చెప్పొచ్చు. అంతర్జాతీయ మార్కెట్లో పసిడి ధర తగ్గుదల కారణంగా దేశీ మార్కెట్లోనూ బంగారం ధర పడిపోయిందని బులియన్ మార్కెట్ నిపుణులు పేర్కొంటున్నారు. బంగారం ధర తగ్గితే వెండి కూడా ఇదే దారిలో పయనించింది. హైదరాబాద్ మార్కెట్లో గత 2 రోజులుగా బంగారం ధర తగ్గుతూనే వచ్చింది. ఈ కాలంలో బంగారం ధర భారీగానే దిగొచ్చింది. 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర 450 దిగొచ్చింది. దీంతో 46277కు క్షీణించింది. అదే సమయంలో 24 క్యారెట్ల బంగారం ధర కూడా తగ్గింది. 10 గ్రాముల బంగారం ధర 70 తగ్గుదలతో 50850కు క్షీణించింది. బంగారం ధర పడిపోతే వెండి ధర కూడా ఇదే దారిలో నడిచింది. కేజీ వెండి ధర గత 2 రోజుల్లో ఏకంగా 1500 రూపాయలు తగ్గింది. దీంతో 48550కు పడిపోయింది. పరిశ్రమలు, యూనిట్లు, నాణ్యపు తయారీదారుల నుంచి డిమాండ్ మందగించడం ఇందుకు ప్రధాన కారణంగా చెప్పుకోవచ్చు. ఇక అంతర్జాతీయ మార్కెట్లో కూడా బంగారం ధర దిగొచ్చింది. పసిడి ధర ఔన్స్కు 0.13% తగ్గింది. దీంతో బంగారం ధర ఔన్స్కు $1787 పడిపోయింది. బంగారం ధర తగ్గితే వెండి కూడా ఇదే దారిలో నడిచింది. వెండి ఔన్స్ ధరకు 0.04% తగ్గుదలతో $18.30 క్షీణించింది. ఇకపోతే బంగారం ధరపై ప్రభావం చూపే అంశాలు చాలానే ఉన్నాయి. ద్రవ్యోల్బణం, గ్లోబల్ మార్కెట్, పసిడి ధరలో మార్పు, కేంద్ర బ్యాంకుల వద్ద ఉన్న బంగారం నిల్వలు, వడ్డీ రేట్లు, జ్యువెలరీ మార్కెట్, భౌగోళిక ఉద్రిక్తతలు, వాణిజ్య యుద్ధాలు వంటి పలు అంశాలు దీని ధరపై ప్రభావం చూపిస్తాయి.